ఆకాశవాణి విజయవాడ కేంద్రం 199.6 మీటర్లు అనగా 1503 కిలోహెర్ట్స్ పై ప్రసారం ప్రారంభం. రేడియో ప్రపంచంలో ఓ స్వర తరంగం, వ్యాఖ్యాన వినీలాకాశంలో ఓ శబ్ద కిరటం, విజయవాడ ఆకాశవాణి చరిత్రలో ఓ సంచలనం, శ్రోతలను రంజింపజేయడంలో ఆయన స్వరం సుస్వర స్వరాగం, ఆయన ఓ ప్రసార దిగ్గజం, ఆయన మరెవరో కాదు 8 ఆకాశవాణి జాతీయ అవార్డుల గ్రహీత, రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక నంది ఉగాది జాషువా పురస్కారాల గ్రహీత, కృష్ణవేణి క్రియేషన్స్ వ్యవస్థాపక కార్యదర్శి, నటులు రూపకకర్త, సాహితీవేత్త, వ్యాఖ్యాత, బహుముఖ ప్రజ్ఞాశాలి డాక్టర్ బి జయప్రకాష్. కళలు కళాకారుల నిలయం, ప్రకృతి సోయగాలతో విరాజిల్లుతున్న ప్రాంతం పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం. జంగారెడ్డిగూడెంలో తొలితరం ఉపాధ్యాయ కుటుంబంలో శ్రీ బొకినాల ప్రసాదరావు, శ్రీమతి సౌభాగ్యమ్మ దంపతులకు 4వ సంతానంగా జయప్రకాష్ 1960 అక్టోబర్ 7న జన్మించారు. జంగారెడ్డిగూడెంలో ప్రాథమిక విద్యను మండల ప్రజాపరిషత్ ప్రాథమిక పాఠశాలలో కాగా, జిల్లా ప్రజాపరిషత్ ఉన్నత పాఠశాలలో ఉన్నత ప్రాథమిక విద్యను అభ్యసించారు. అనంతరం కళాశాల విద్యను శ్రీ దామోదరం సంజయవయ్య జూనియర్ కళాశాల, ఛత్రపతి శివాజీ త్రిశత జయంతి కళాశాలలో పూర్తి చేశారు. పెద్దల దీవెనలు, స్నేహితుల ప్రోత్సాహంతో నటన వైపు ముందడుగు వేశారు. తొలిసారిగా 1977లో నటుడిగా నాటకరంగ ప్రవేశం చేశారు. సామాజిక అంశాలే ఇతివృత్తంగా జయప్రకాష్ ఎన్నో నాటకాలు నాటికలలో నటించి మెప్పించారు. కళామ తల్లి ముద్దుబిడ్డగా అందరి ప్రశంసలు అందుకున్నారు. ఆయన నేను ప్రత్యర్థులుగా ఒక నాటకరంగంలో ప్రవేశించాము ఒకే సంవత్సరం 1977 సంవత్సరంలో. అప్పట్లో ఆయన కూతురు పెళ్లి నాటికలో హీరో, నేనైతే అతిథేవుళ్ళు వస్తున్నారు నాటికలో హీరోయిన్. ఆయన కూతురు పెళ్లి నాటికలో హీరోగా చేస్తూ తన పక్కన హీరోయిన్గా చేసిన అమ్మాయికి కాక ఆనాటి పరిషత్తులో స్త్రీ వేషధారినైన నాకు ఉత్తమ నటి అవార్డు వచ్చిందనమాట. అదొక తీపి గుర్తు, మర్చిపోలేని విషయం. అలా ప్రత్యర్థులుగా వేదిక మీద పరిచయం అయినటువంటి మేము అతి ప్రాణ స్నేహితులుగా 42 సంవత్సరాలు సుదీర్ఘ ప్రయాణం చేశాం. విద్యార్థుల సమస్యలతో పాటు స్థానిక సమస్యలపై పోరాటం చేసిన జేపి సామాజిక ఉద్యమ నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. దివిసీమ ఉప్పెన సమయంలో సొంత బాణీలను సమకూర్చుకొని గీతాలు నినాదాలతో పలు గ్రామాలలో పర్యటించి విరాళాలు సేకరించి తన సేవా తత్పరతను చాటుకున్నారు. జంగారెడ్డిగూడెం డిగ్రీ కాలేజీ నుంచి ఇంటర్ కాలేజీకి నాటికను తీసుకెళ్ళి ప్రైజ్ తీసుకొచ్చిన ఘనత కూడా జయప్రకాష్ టీంకి దక్కుతుంది. దాని వెనకాల గిరిజానంద్ గారు అనే మాస్టర్ కృషి చాలా అభినందనీయమైనటువంటి కృషి చేశారు. ప్రకాష్ని కళాకారుడిగా తీర్చిదిద్దడంలో ఆయన పాత్ర ప్రముఖంగా ఉంది. అక్కడ గణేష్ పాత్ర రాసినటువంటి నాటకాలు చాలా అత్యద్భుతంగా ఒక యజ్ఞంలాగా ఈ కుర్రాళ్ళు అక్కడ నటించారు. దానికి ఆ టీంకి కూడా ఇతను నాయకత్వం వహించడం అనేది, అంటే లైబ్రరీలో నటుడిగా ప్రారంభమయ్యి డిగ్రీ చదువుకుంటున్న 3 సంవత్సరాలు కూడా ఆ నటన పట్ల ఉండేటువంటి అభిరుచిని ఏమాత్రం తగ్గకుండా పెంచుకుంటూ రావడం అతనిలో ఉన్న విశేషం. న్యాయశాస్త్రంలో డిగ్రీని అభ్యసించేందుకు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో చేరి 1985లో తన లా డిగ్రీని పూర్తి చేశారు. విశ్వవిద్యాలయం ఆయనకు ఉన్నత విద్యతో పాటు ప్రపంచాన్ని పరిచయం చేసింది. ఇక్కడ కూడా సాహిత్యం నాటక రంగాలలో తన వంతు పాత్ర పోషించారు. ఆ నాగార్జున యూనివర్సిటీకి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా విద్యార్థి సంఘ నాయకుడిగా కూడా నాగార్జున యూనివర్సిటీలో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నాడు. అక్కడి నుంచి వచ్చి న్యాయశాస్త్రం అభ్యసించి బిఎల్ అయిపోయిన తర్వాత ఏలూరు వచ్చి మా జిల్లా పశ్చిమ గోదావరి జిల్లాకి జిల్లా న్యాయస్థానంలో
న్యాయవాదిగా నమోదయ్యి అక్కడ చేరిన 2వ సంవత్సరమో బహుశా 3వ సంవత్సరంలోనో అతను న్యాయవాదుల సంఘానికి బార్ అసోసియేషన్కి సెక్రటరీగా ఎన్నికైన తర్వాత యాజ్ ఎ సెక్రటరీ అతను ఏం చేశాడంటే మళ్ళీ ఆ న్యాయవాదుల్లో ఉన్నటువంటి నటులందరినీ బయటికి తీశాడు. పెద్ద పెద్ద వాళ్ళు సుమారు 60-70 సంవత్సరాల వయసు ఉన్నటువంటి న్యాయవాదులతో కూడా అత్యద్భుతంగా నాటకం వేయించి మళ్ళా ఆ ఏలూరు కోర్టు చరిత్రలో మళ్ళా ఒక అద్భుతమైన ఒక ఈవెంట్ అన్నమాట అది. ఆ కోర్టుల చరిత్రలో జయప్రకాష్ చేసిన 2 సంవత్సరాలు అతను పదవీకాలం కళారంగానికి న్యాయస్థానంలో కళారంగానికి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపును తీసుకొచ్చాడు. అనంతరం న్యాయవాది వృత్తిపై మక్కువతో ఏలూరులో న్యాయవాదిగా తన జీవితాన్ని ప్రారంభించారు. వృత్తిరీత్యా న్యాయవాదిగా ఉన్నా ప్రవృత్తిరీత్యా నాటక రంగంపై ఆసక్తితో అనేక పరిషత్ నాటకాలలో నటించి దర్శకత్వం వహించి పలు పురస్కారాలను అందుకున్నారు. ఏలూరులో న్యాయవాది వృత్తిలో కొనసాగుతుండగా ప్రతిష్టాత్మక ప్రజామాధ్యమం ఆల్ ఇండియా రేడియోలో అనౌన్సర్గా ఎంపికయ్యారు. తొలిసారిగా 1992లో నిజామాబాద్ ఆకాశవాణిలో అనౌన్సర్గా చేరారు. అనంతరం సాధారణ బదిలీలలో భాగంగా 1993లో విజయవాడ ఆకాశవాణి కేంద్రంలో ప్రవేశించారు. ఇక్కడే ఆయన జీవితం గొప్ప మలుపు తిరిగింది. ఇదే కేంద్రంలో సహ ఉద్యోగి ఇందిరాగారితో ప్రేమ వివాహం జరిగింది. విశాలాంధ్ర పూర్వ సంపాదకులు, ప్రముఖ పాత్రికేయులు, సి రాఘవాచారి అధ్యక్షతన వారి కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది. వీరి ప్రేమకు ప్రతిఫలంగా రాజు జన్మించారు. ఈ దంపతుల ఏకైక కుమారుడు రాజు ప్రస్తుతం హైదరాబాద్లో ప్రముఖ సాఫ్ట్వేర్ దిగ్గజ సంస్థ గూగుల్లో ఉన్నత ఉద్యోగిగా స్థిరపడ్డారు. డాక్టర్ జయప్రకాష్కు భార్య ఇందిరగారు వృత్తి ప్రవృత్తిలోనూ తోడుగా ఉంటున్నారు. వారి అనుబంధం భావితరాలకు స్ఫూర్తిదాయకం. అతని విజయానికి కారణం తనలో ఉన్నటువంటి చిరునవ్వే. ఆ చిరునవ్వుతోటి నిజంగా మరి ఈ రోజున దేశవ్యాప్తంగా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నాడు. అలాగే తను సంపాదించుకుంటమే కాకుండా పేరు ప్రఖ్యాతులు మాలాంటి తోటి మిత్రులకు కళాకారులకు ఇక అంతా ఇంత కాదు ప్రోత్సాహం అనేది బాగా చేసి, ముఖ్యంగా నేను ఈరోజు నీ గల్లీలో ఉన్నటువంటి ఒక కృష్ణబాబు ఢిల్లీ వరకు వెళ్ళి మరి అవార్డులు పొందామంటే ఆ ఘనత మా జయప్రకాష్దే. విజయవాడ ఆకాశవాణిలో జయప్రకాష్ తనదైన ప్రత్యేకతను నిలబెట్టుకుంటూ అహర్నిశలు శ్రమించారు. తనదైన బాణీని సమకూర్చుకొని వ్యాఖ్యానంతో నూతన వరవడిని సృష్టించి శ్రోతలలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తన వృత్తినే దైవంగా భావించారు. ఆకాశవాణిలో జేపీ విధులకు హాజరయ్యే సమయాన్ని బట్టి గడియారాలను సరిచూసుకునేంతగా ఉంటుంది ఆయన సమయ పాలన. మన కోనసీమ ఏరియాలో నల్లి తెగులు అనేది ఒకటి వచ్చింది కొంతకాలం క్రితం, 10-15 ఏళ్ళ సుమారు అనుకుంటా. అప్పట్లో దాన్ని ఎంత అంకితభావంతో దాన్ని ఆ రూపకాన్ని రూపొందించాడంటే అందుకే దాన్ని జాతీయ అవార్డు వచ్చింది ఆ రోజుల్లో కూడా. దాన్ని రచయిత రూపకం రచయిత అయినటువంటి ఓసల రజనీ గంగాధర్ని కూడా పెట్టుకుని ఆయనతో పాటుగా ఈయన ఆల్ ఇండియా రేడియో టీం అంతా కూడా కోనసీమలో పర్యటించి అక్కడ ప్రత్యక్షంగా రైతుల నుంచి వివరాలు సేకరించి నల్లి నారికేళం అనే రూపకాన్ని రూపొందించడం, దానికి జాతీయ స్థాయిలో అవార్డు రావడం అన్నీ చాలా వరకు మా మిత్రులందరికీ తెలిసిన విషయాలే. చక్కటి కుటుంబం, ఉన్నత ఉద్యోగం, రేడియోలో మంచి గుర్తింపు, ఇవేవి ఆయనకు తృప్తినివ్వలేదు. ఇంకేదో సాధించాలనే తపన, ఆ తపనే ఆయన్ని ప్రసార ఋషిగా మార్చివేసింది. ఆయన జీవితంలో కీర్తి ప్రతిష్టలను తెచ్చిపెట్టింది. ఆకాశవాణిలో 1992లో ప్రవేశించిన డాక్టర్ జయప్రకాష్ సామాజిక ప్రయోజనంతో కూడిన అంశాలను, జీవన చిత్రాలను శబ్ద చిత్రాలుగా మలిచి వివిధ ప్రక్రియలలో 54 రూపకాలు నాటికలను రచించి రూపకీకరణ చేశారు. ఈ సుదీర్ఘ ప్రసార ప్రస్థానంలో శ్రోతల అభిమానంతో పాటు ప్రముఖుల ప్రశంసలు, జాతీయ పురస్కారాలు పొందారు. ఉద్యోగ బాధ్యతలు ఒక ప్రక్క, నాటకరంగం మరో పక్క, వృత్తి ప్రవృత్తుల సమన్వయంతో ఎన్నో నాటకాలను
రేడియోకు అనుగుణంగా నాటికీకరణ చేసి రూపొందించారు. రచనలో కానీ ఒక నాటకాల్లో నాటికలు, ఏకపాత్రలు, అలాగే నాకు తెలిసి మిమిక్రీ కూడా చేసేవాడు. లాయర్గా, యాక్టర్గా, ఇంకా చెప్పాలంటే అనేకం. ఇలాగా ఎన్నిటికంటే ఎక్కువగా ముఖ్యంగా తల్లిదండ్రిని చాలా బాగా ప్రేమించేవాడు. ఆ తర్వాత ఇంకో విషయం ఏంటంటే దేశం పట్ల కూడా చాలా గౌరవంగా ఉన్నటువంటి వ్యక్తి. అతన్ని చూసి నేను చాలా నేర్చుకున్నాను. కాబట్టి అటువంటి మిత్రుడు రిటైర్మెంట్ అవుతున్నాడే తప్ప ఉద్యోగంలో సమాజం పట్ల తనకి ఇంకా బాధ్యత పెరగాలని, పెరిగి ఈ సమాజానికి సేవ చేయాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. వీధి బాలల జీవన విధానంపై రూపొందించిన నీలిమొగ్గలు శ్రవ్య కథా చిత్రానికి ప్రశంసా పురస్కారం లభించింది. తొలి ప్రయత్నంలోనే నాటిక, శబ్ద చిత్రణ, కుటుంబ సంక్షేమ విభాగాలలో 3 జాతీయ అవార్డులు పొందడం విశేషం. సమాజాన్ని పట్టిపీడుస్తున్న మూఢనమ్మకాలలో బలమైనవి చేతబడి, చిల్లంగి, బాణామతి. ఈ మూఢనమ్మకాల నిర్మూలనకు, ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు రంగారెడ్డి జిల్లా మారుమూల గిరిజన ప్రాంతాలలో పర్యటించి పూర్తి సమాచారాన్ని సేకరించి బాణామతి రూపకాన్ని రూపొందించారు. ప్రకృతి విపత్తులు సంభవించిన సమయాల్లో రేడియో ప్రసారాలు ఎంతవరకు ప్రజలకు చేరువవుతున్నాయి అన్న కోణంలో రూపొందించిన కడలి సాక్షిగా అనే రూపకానికి జయప్రకాష్ జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు. ఈ పరంపరలో భాగంగా ప్రతి ఏడాది ఆకాశవాణి నిర్వహించే వార్షిక జాతీయ పోటీలలో జయప్రకాష్ రూపొందించిన నాటికలు, డాక్యుమెంటరీ రూపకాలకు 8 జాతీయ పురస్కారాలు లభించాయి. లక్నోలో 2001 జరిగిన ఆకాశవాణి వార్షిక పురస్కారాల ప్రధానోత్సవ కార్యక్రమానికి అప్పటి ప్రధానమంత్రి వాజ్పేయి ముఖ్య అతిథిగా హాజరు కాగా కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ నుంచి హింసధ్వని నాటికగాను జాతీయ అవార్డును డాక్టర్ జయప్రకాష్ అందుకున్నారు. అప్పటి నుండి కూడా తనకి ఒక క్రియేటివిటీ ఏంటంటే, మేము బోలో స్వతంత్ర భారత్కి జై నాటిక ఇంచుమించుగా చాలా చాలా పరిషత్తులు తిరిగాం. ప్రతి చోట కూడా ప్రొడక్షన్ సెకండ్ ప్రొడక్షను జేపీకి ఒక ఉత్తమ నటులు అట్లా ప్రైజులు సాధించడం జరిగింది. అయితే అప్పట్లో కూడా అంత 86-87 అంటే మాకు చిరుప్రాయం అంటే 25-26 సంవత్సరాల వయసు. అప్పటికే తన క్రియేటివిటీ ఎలా ఉండేదంటే, బోలో స్వతంత్ర భారత్కి జై అనే నాటిక నిరుద్యోగ సమస్యకి సంబంధించింది. నిరుద్యోగ సమస్య ఒక ఇక్కడే కాదు, మన రాష్ట్రంలోనే కాదు, దేశమంతా ఉంది అని సింబాలిక్గా చెప్పాలనే తాపత్రయంతో తనక చిన్న దీన్ని ప్రక్రియ చేశాడు. ఇండియా మ్యాప్లు కట్ చేసి దాన్ని బిహైండ్ ద స్క్రీన్, వైట్ స్క్రీన్ వెనకాల చిన్న టార్చ్తో ఇండియా మ్యాప్ని అలా చిన్న నుంచి అలా పెద్దగా చేసుకుంటూ ఇండియా అంతా ఈ సమస్య ఉంది అని దానికి సింబాలిక్గా చూపించేటటువంటి మేధస్సు అప్పటి నుంచే జేపీకి ఉంది. గంగోత్రి, అరవింద ఆర్ట్స్ సంస్థలలో సభ్యుడిగా కొనసాగుతూ పలు నంది బహుమతులను పొందారు. జయప్రకాష్ నాటకాలలోనే కాకుండా పలు చలనచిత్రాలలో కూడా నటించారు. జాతీయ స్థాయిలో అవార్డులు, మరెన్నో పురస్కారాలు లభించిన తెలుగు భాషాభిమానిగా జయప్రకాష్ దృష్టి పరిశోధన వైపు మళ్ళింది. ఆకాశవాణిలో సిస్టా భాస్కర్, శ్రీరామమూర్తి రూపక నిర్వహణ, సృజనాత్మకత అనే అంశంపై ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఆచార్య మన్నవ సత్యనారాయణ గారి పర్యవేక్షణలో PhD పట్టా పొందారు. కృష్ణవేణి క్రియేషన్స్ పేరుతో సాహితీ సాంస్కృతిక సంస్థను స్థాపించారు. ఈ సంస్థ ద్వారా తెలుగు భాష, సంస్కృతులను ప్రతిబింబించే అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. మన సంస్కృతి సాంప్రదాయాలను ముందు తరాలకు అందించాలనే సదుద్దేశంతో 2007 నుంచి ప్రతి ఏటా సంక్రాంతి సంబరాలను ప్రముఖుల సమక్షంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఉచిత విద్యుత్ పథకానికి ఆల్ ఇండియా రేడియో SC ST అసోసియేషన్ కార్యదర్శిగా 10,000 రూపాయలను విరాళంగా అందించారు. 2009 వరద బాధితులకు ఆహార పదార్థాలు, వంట సామాగ్రిని అందచేసి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. వివిధ సందర్భాలలో పేదలకు
అన్నదాన కార్యక్రమాలను నిర్వహించారు. 4 దశాబ్దాల కళాకారుడిగా, భాషా సాంస్కృతిక సేవకుడిగా, రేడియో వ్యాఖ్యాతగా, రాష్ట్ర ప్రభుత్వ సభలు సమావేశాల నిర్వాహకుడిగా జయప్రకాష్ వ్యవహరిస్తున్నారు. నటుడిగా, సాహితీవేత్తగా, న్యాయశాస్త్ర కోవిదుడుగా, కళాపోషకుడుగా, సామాజిక సేవకుడిగా కొనసాగుతున్న జయప్రకాష్ ఒక వ్యక్తి తన జీవితకాలంలో సాధించలేని ఎన్నో ఘనకార్యాలను సాధించారు. భావితరాలకు స్ఫూర్తి ప్రదాతగా నిలిచారు. స్థానికంగా ఉండే కళాకారులు, విజయవాడలో ఉండే కళాకారులందరినీ సమీకరించి కృష్ణవేణి క్రియేషన్స్ అని చెప్పి ఒక సంస్థను స్టార్ట్ చేసి, అలాగే గంగోత్రి సాయి గారితోటి వాళ్ళతోటి కలిసి ఇక్కడ ఉన్న స్థానిక సమాజాల్లో ఉన్న నాటకాలు వేసేటువంటి కళాకారులతో కలిసి తాను నటిస్తూ, తాను నటించలేనప్పుడు వాళ్ళకు అవసరమైనటువంటి సహాయ సహకారాలు అందిస్తూ అనేక పరిషత్తులకు వెళ్ళడానికి వెన్నుదనుగా తన వంతు కళాకారుడిగా నాటకాన్ని విస్మరించకుండా ఈరోజు వరకు కూడా అతను చేసుకుంటూ రావడం, అతనిలో ఉన్న నటుడుగా తర్వాత రాయడం అంటే సద్యస్ఫూర్తి. కార్యక్రమం జరుగుతోంది, ముఖ్యమంత్రిగా నువ్వు వచ్చి వెంటనే నువ్వు 10 నిమిషాలు నువ్వు అక్కడ యాంకర్గా నువ్వు పనిచేయాలన్నప్పుడు వెంటనే పాంప్లెట్ తీసుకుని అప్పటికప్పుడు చక్కగా సద్యస్ఫూర్తితోటి ఆ సభను రక్తిగట్టించేలాగా రాయడం అనేది అతనిలో ఉన్న ఒక గొప్ప ప్రత్యేకత. ఆకాశవాణితో పాటు నాటకం, సాహితీ రంగాలలో డాక్టర్ జయప్రకాష్ చేసిన సేవలు అపూర్వం, అజరామరం. బలమైన ప్రజామాధ్యమం ద్వారా మెరుగైన సమాజం కోసం జయప్రకాష్ చేస్తున్న కృషి అభినందనీయం. రేడియోని, జేపీని విడదీసి చూడలేము. మరో 100 ఏళ్ల తర్వాతైనా విజయవాడ రేడియో ప్రసారాల ప్రస్తావన వస్తే డాక్టర్ జయప్రకాష్ పేరు ముందుగా స్మరించుకుంటారు. ఆయన స్వరం ఆకాశవాణిలో ఎప్పటికీ ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. ఆయన ఆకాశవాణిలో ధృవతారగా వెలుగొందుతూనే ఉంటారు. విజయవాడ ఆకాశవాణిలో జయప్రకాష్ చిరస్మరణీయులు. జేపీకి జేజేలు పలుకుతూ ఆయనకు ఇవే మా స్వరతరంగ నీరాజనం.